తమ్ముడు చెప్పినట్టు ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు లేవు ఇస్తున్నాడు తమ్ముళ్ళ ఉద్యోగాలు మటన్ షాప్ లో ఇస్తున్నాడు ఉద్యోగాలు ఫిష్ మార్ట్ లో ఇస్తున్నాడు ఉద్యోగాలు బ్రాండీ షాప్ లో ఇస్తున్నాడు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవంటారు మీరు నేను ఉద్యోగాలు ఇచ్చా మీకు ఏ ఉద్యోగాలు ఇచ్చాను ఐటీ ఉద్యోగాలు ఇచ్చా ఐటీ చదువుకున్నారు మీరంతా విదేశాలకు వెళ్లారు ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడికైనా అసలు ఆన్లైన్ లో పనిచేసి డబ్బులు సంపాదించుకునే ఉద్యోగం ఈయన ఇచ్చింది వాలంటీర్ ఇచ్చారండి ఏమో వాలంటీర్లు ఇప్పుడు ఈరోజు చూస్తున్న ఒక న్యూస్ వాలంటీర్లు కూడా తుపాకీ తయారు చేస్తున్నారు నాడు తుపాకీ అంటే టెక్నాలజీ పెరిగిపోయింది ఇప్పుడంతా వాళ్ళు కూడా తుపాకులు తయారు చేసి మనకందరికి సేవ చేయబోతారు రేపటి నుంచి ఎక్కడికి పోతున్నా నాకైతే రాష్ట్రంలో అర్థం కావడం ఆడబిడ్డలపైన అత్యాచారాలు రోజు బాగా పెరిగిపోయినాయా ఇది అనాగరిక అవునా కాదా ఏ మూడు ఐదేళ్ల పాపలపైన అత్యాచారం ఇప్పుడు ఇన్నమే ఇవన్నీ వింత పోకడలు విచిత్రమైన ధోరణులు గంజాయి విపరీతంగా పెరిగిపోయింది దేశానికి మొత్తం గంజాయి మన రాష్ట్రంలోనే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు గంజాయి తెలిసి తాగిన వాడు మన కంట్రోల్లో ఉంటాడే ఒకసారి అలవాటైతే మీ పిల్లవాళ్ళైనా మీ కంట్రోల్లో ఉండరు గంజాయికి అలవాటైతే ఇలాంటివి చాలా వచ్చాయి నేను అందుకనే ఈ రాష్ట్రానికి అరిష్టం మన జగన్ రెడ్డి పాలన అందుకే చెప్పి ఐరన్ లెక్కది ఆ లెక్క ఎక్కడ పెడితే అక్కడేంటి ఏంటి అక్కడ బాధుడే బాధుడు మటాష్ ఐరన్ లెక్క అంటే అదే కదా ఎన్ని ఒక్కోసారి చాలా ఎందుకంటే ప్రజలు చూస్తే అభిమానం మీకోసం నేను పోరాడాలనుకుంటాం ఎక్కడికక్కడ కేసులు 60 కేసులు పెట్టారు మన నాయకుల పైన ఇప్పటికీ 60 కేసులు చాలా మంది జైలు పోయించారు నేను నారాయణ నారాయణ అంటే మీకు తెలుసు కదా నారాయణ ఇన్స్టిట్యూట్ తెలుసా తెలుసా జైలు పైకెత్తండి ఎవరన్నా ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఏ కాలేజీ పోతారు పోతే చైతన్య లేకపోతే నారాయణ అంతేనా అలాంటి నారాయణ కాలేజెస్ కాపీ కొట్టించాలనే ఉద్దేశం కావాలని పెట్టి తప్పుడు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారా మీరు 43 ఏళ్లు కష్టపడ్డాడు దేశమంతా బ్రాంచీలు పెట్టాడు 6 లక్షల మంది పిల్లలు ఆయన దగ్గర చదువుకుంటారు దేశమంతా 60 వేల మంది టీచర్లు పనిచేస్తారు అలాంటి వాడు తెలుగు ఏదో పరీక్షల్లో కాపీ కొట్టించారని ఎవరో చేశారని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెడతారా మీరు దానికి సమాధానం చెప్పండి అది మాట్లాడితే నా మీద ఇంకో కేసు పెడతారు పెడితే ఏమవుతుంది అమరావతిలంట నేను ఒక ఇన్నర్ రోడ్డు వేశానంట ఏదా పేపర్లు గీశానంట గీస్తే ఎవడికి ఒక లాభం వచ్చిందంట అక్కడేదో మేము భూమి కొన్నామంట కొంటే ఇప్పుడు నా మీద కేసు అంట నీకు ఏమైనా సిగ్గుందా నీకు సరస్వతి సిమెంట్ కూడా పూలించుకున్నావి ముఖ్యమంత్రిగా ఎవ్రీడే సాక్షి పేపర్కు 1 కోటి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటావే నేనెప్పుడు కూడా ఇంతవరకు నా జీవితంలో ఒక్క ఫేవర్ నా సొంతానికి చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు తమ్ముళ్ళు అది చెయ్యను అది నా నీతి నా నిజాయితీ నా నిబద్ధత అని మరొకసారి దాని మీద కేసులు పెడతాను దాంట్లో మళ్ళా నారాయణ ఏంటు ఇవన్నీ ఏం చెప్పాలి లేదు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు చూస్తామంటే అందరూ భయపడే ఒక పద్ధతి ఉండేది పద్ధతి లేదు అంతా అరాచక శక్తులు జోబులు కొట్టేవాళ్ళు అందరూ వచ్చేసారు రోడ్ల మీదకి ఊరికి ఒక సైకో తయారయ్యాడు ఇప్పుడు ఆ సైకోను పట్టుకోవాలని నా ఒకడోళ్ళు కాదు మీరు కూడా ఉండాలి మీ ఊర్లో సైకో తయారైతే ఒక తెలుగుదేశం పార్టీ చేయలేం అందరం కలిసి చేస్తేనే అవుతుంది ఏడు నుంచి మన అందరం మనల్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్లీ మళ్ళీ నేను వస్తా మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తా మా నియోజకవర్గాన్ని నచ్చం చేసుకుంటా నేను ఓడిపోయినప్పుడంతా ఈ నియోజకవర్గం పైన సీతకం మళ్ళా మనం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం అదే చరిత్ర మళ్ళా తిరగరాయాల్సిన అవసరం ఉంది అదే రేపడాల్సిన అవసరం లేదు 3 ఏళ్లు అయిపోయింది
మళ్ళా రాబోయే రెండేళ్లలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పటి నుంచే నేను ప్రణాళిక తయారు చేసుకుని ఏమేం చేయాలో అన్ని పనులు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమేస్తూ మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో నా మీద నమ్మకంతో 7 ఎలక్షన్లు అంటే 35 సంవత్సరాలు గెలిపించారు. మొన్నే అన్నిటికంటే తక్కువ ఓట్లు 30,000 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద నాయకుడు వచ్చాడు పొంగునూరు నుంచి, డబ్బుల సంచులతో వచ్చాడు. ఇక డబ్బుల సంచులతో డబ్బు ఎలక్షన్ గెలిస్తే అది కూడా రౌడీని చేసి గెలిస్తే గొప్పనుకుంటున్నాడు. కానీ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను ప్రపంచమంతా చెప్పేవాడిని, నా నియోజకవర్గం నీతి నిజాయితీగా మారు పేరు, మంచివాళ్ళు ఉండే నియోజకవర్గం కుప్పం, అలాంటి నియోజకవర్గం ఎవరేం చేయలేదని గర్వంగా చెప్తే, అలాంటి నియోజకవర్గంలో చిచ్చు పెట్టే పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం 20 రూపాయలు ఇస్తారు, ఆ రోజు అయిపోతుంది. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు భారం వేశారు, సంవత్సరం 120,000 రూపాయలు అయింది. జీవితాలే చితికిపోయినాయి. ఎవరైనా సరే చేపలు పట్టడానికి పోయినప్పుడు ఒక ఎర వేస్తాడు, ఆ ఎరేసి చేపలు పట్టుకుంటాడు. ఆ విధంగా మనందరినీ ఆడుకునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు. మీరు వాళ్ళు వచ్చి అడగండి, తప్పేమీ లేదు. ఈరోజు ఏమైతే పనులు కాలేదు, ఇవన్నీ చేయవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మీరు హామీ ఇచ్చారు, 95% చేశామంటున్నారు. ఏం చేశారో చెప్పవలసిన బాధ్యత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అది చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ మరొకసారి ఎయిర్పోర్ట్ కూడా పోయింది తమ్ముడు, వస్తుంది మళ్ళా మనం వచ్చినా చేసుకోవాలి. అంటే ఇండస్ట్రీస్ కూడా పోయినాయి. వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అన్ని ఇండస్ట్రీస్ పోయినాయి, రాష్ట్రం అంతా పోయినాయి, మన దగ్గర పోయినాయి. మళ్లీ ఏ విధంగా తేవాలో మనం ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కూడా దెబ్బతిరింది. నేను ఇక్కడనే ఎయిర్పోర్ట్ పెట్టి ఆ ఎయిర్పోర్ట్ ద్వారా అవసరమైతే ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఇక్కడి నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఎగుమతులు చేయడానికి కూడా ఒక ఆలోచన చేసి ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళా మంచి రోజులు వస్తాయి. కుప్పంలో అవుటర్ రింగ్ రోడ్ వేసి దాన్ని నిలిపేశారు, రోడ్లన్నీ నిలిచిపోయినాయి, అన్ని పనులు ఆగిపోయినాయి. 3 ఏళ్లకు మనకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ఆ రోజు నుంచి ఒక్క పని కూడా జరగకుండా మొత్తం నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళా మనం వస్తాం, తప్పకుండా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు, అదే మరిగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం, జై తెలుగుదేశం, నమస్కారం.